సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, మొదటి వల్లి, మొదటి మంత్రం. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః. తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్. నచికేతుడు అడిగినటువంటి మూడవ ప్రశ్నకి సమాధానమిస్తున్నారు యమధర్మరాజా. నచికేతుడు అడిగినటువంటి మూడవ ప్రశ్న ఏమిటంటే, మనిషి చనిపోయిన తరువాత, ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఏమైనా మిగిలి ఉంటుందా, ఉంటే అది ఏమైనా ప్రయాణిస్తుందా, ప్రయాణించేది అనేటువంటిది ఉన్నదా, ప్రయాణించకుండా అనేటువంటిది ఉన్నదా, అసలు ఏమైనా ఉంటుందా మనిషి చనిపోయిన తర్వాత. అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్, ధర్మానికి అధర్మానికి అతీతమైనటువంటిది ఏదో ఉంటుందని చెప్పి అంటున్నారు మహాత్ములు. అటువంటిది ఉంటే ఏమిటిది అసలు, అది నాకు మూడవ వరంగా నువ్వు చెప్పవలసింది అని చెప్పి 8 ఏళ్ల పిల్లగాడు, 8 ఏళ్ల బాలుడు ఆ విషయం అడుగుతాడు యమధర్మరాజుడు. ఆ పాప కఠోపనిషత్తు చదువుతుంటే చిన్న వయసులోనే కఠోపనిషత్తు పుస్తకం తీసుకొని చదివే భాగ్యం కలిగింది, చూడండి అదృష్టం. ఆ వయసులో మాకు కఠోపనిషత్తు అంటే ఏమిటో కూడా తెలియదు. కనుక 8 ఏళ్ళ కలిగినటువంటి ఆ చిన్న బాలుడికి ఇటువంటి ప్రశ్న ఉదయించిందంటే ఎంత సంస్కారం ఉండి ఉండాలి. సంస్కారం కలిగినటువంటి నచికేతుడు ఆ ప్రశ్న అడిగేటప్పటికి యమధర్మరాజే ఆశ్చర్యపోయినాడు. ఒకవేళ తెలియక అడుగుతున్నాడేమో, పిల్లల చేష్టలు అంటారు చూసారా, ఏదో వాళ్ళకి నోటికి ఏదో వస్తే అది అడుగుతారు పిల్లలు. అలా అనుకొని పరీక్ష చేస్తాడు ఎన్నో రకాలుగా, ఆశలన్నీ చూపిస్తాడు. ఎన్ని చూపించినప్పటికీ కూడా తన పట్టుదలను వదలకుండా, ఏదో పిల్ల చేష్టల్లాగా నేను అడగలేదు, ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగానటువంటిది నిరూపించాడు. ఏ కోరికలకు ఆశపడకుండా అప్పుడు యమధర్మరాజుకి ఈ అబ్బాయికి నిజంగా అర్హత ఉన్నది, సంస్కారం ఉన్నది, ఈ విషయం చెప్పవచ్చు. ఎందుకంటే అర్హత లేని వాడికి, సంస్కారం లేని వాడికి ఈ విషయం చెప్పినా అర్థం కాదు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే రుచి ఏం తెలుస్తుందండి? ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే ఆ రుచి తెలుస్తుంది, విలువ తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కోరుకున్నటువంటి ఆ బాలుడికి దాని విలువ తెలుసు కనుక యమధర్మరాజు కూడా ఆనందంగా ఆ విషయాన్ని చెప్పడానికి ముందుకొచ్చాడు. చెప్తూ ఏమన్నాడు, దేవతలు కూడా ఇది తెలుసుకోలేకపోయినారు. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ అందరూ తెలుసుకోలేరు నాయన అని చెప్పి మొత్తానికి ఫైనల్గా చెప్పడానికి సిద్ధపడ్డారు. ఈ రెండో అధ్యాయంలో మొదటి వల్లి నుంచి ఆ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ప్రయాణించేది ఏమిటో చెప్పారు, అయిపోయింది. ఆ సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది, పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలకు వెళుతుంది, పాపకర్మలు చేస్తే పాపలోకాలకి అధులోకాలకి వెళుతుంది. ఆ జీవుడు ప్రయాణిస్తాడు,
ప్రయాణించకుండా ఉండేటటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉన్నది. ఆ ఆత్మస్వరూపాన్ని గనక తెలుసుకుంటే, తన నిజస్వరూపంగా గనక తెలుసుకుంటే, ఆ జీవుడు ప్రయాణించాల్సిన పని లేదు, ఊర్ధ్వలోకాలకు వెళ్లాల్సిన పని లేదు, అధోలోకాలకు వెళ్లాల్సిన పని లేదు, పూర్వజన్మలో చేసినటువంటి పాపం కూడా అతన్ని అంటదు. అంత మహద్భాగ్యం కలుగుతుంది ఆ విషయం తెలుసుకుంటే అన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అక్కడ కఠోపనిషత్తు పుస్తకం వారికి ఒకటి ఇవ్వండి, ఒకటి గివ్ టు హిమ్, వారికి ఇవ్వండి మీరు తెచ్చి. మొదటి మంత్రం చూసాం పోయిన క్లాస్లో, మళ్ళీ చదువుతాం, చదివాం కదా. స్వయంభూ కాని పరాంచి వ్యతృణత్ న అంతరాత్మన్. ఓకే, స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, కాని అంటే ఇంద్రియాలను పరాంచి బహిర్ముఖంగా, మొదటి మంత్రం అండి, బహిర్ముఖంగా సృష్టించాడు అని అర్థం. పరాంచి కాని వ్యతృణత్ అంటే సృష్టించి మనల్ని, అచ్చమైన తెలుగులు చెప్పాలంటే పాడు చేశాడు అని అర్థం. ఇట్లా చేసి ఇవన్నీ పాడు చేశాడండి అంటారు, సరే నాశనం చేశాడు అని. వ్యతృణత్ అంటే నాశనం చేశాడు, డిస్ట్రాయిడ్ అని మీనింగ్ యాక్చువల్గా. అంతే కదా, ఇంద్రియాలన్నీ బయటికి పరిగెడుతుండబట్టే కదా మనిషి నాశనం అవుతున్నాడు. అంతర్ముఖమైతే బాగుపడతాడు మనిషి. బయటికి పరిగెడుతున్నంతసేపు ఎందుకు నాశనంగా దాన్ని వర్ణించాం? కారణం ఏమిటి అంటే, బాహ్య వస్తువులన్నీ అనాత్మకు సంబంధించినవి. అనాత్మకు సంబంధించినవి అంటే ఆ మనిషికి పురోగతిని పొందడానికి ఉపయోగపడవు, అనాత్మకు సంబంధించినవి. కనుక పరాంచి కాని వితరణ స్వయంభూ, కనుక ఏమిటి, తస్మాత్ అందుచేత పరాం పశ్యతి, బయటికి పోయేటట్లుగా సృష్టించడం వల్ల అవి బయట విషయాలనే చూస్తాయి. పరాం పశ్యతి, బయట విషయాలనే చూస్తాయి కానీ లోపల విషయాన్ని తెలుసుకోలేవు. ఆత్మ తన లోపలే లభిస్తున్నటువంటి విషయం, దాన్ని తెలుసుకోలేడు. పరాం పశ్యతి న అంతరాత్మన్, తన ఆత్మని. అంతరాత్మ అంటే ఏమిటి, అంత అంటే లోపల ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోలేడు. న పశ్యతి, పరాం న పశ్యతి. కశ్చిత్ ధీరః, ఇక్కడ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ అన్నది. నా అనేటువంటిది ఇక్కడ న పశ్యతి దానికి అన్వయించుకోవాలి. తస్మాత్ అందుచేత పరాం బాహ్యమైన విషయాలను, తస్మాత్ పరాంగ్ పశ్యతి, పరాంగ్ పశ్యతి బయట విషయాన్ని చూస్తాడు. నా అంతరాత్మన్ అక్కడ కరెక్టే, నా అంతరాత్మ అంటే లోపల ఆత్మని తెలుసుకోలేడు, దట్స్ కరెక్ట్. కశ్చిత్ ధీరః, కశ్చిత్ ఎవరో ఒకళ్ళు, రేర్గా అనమాట, చాలా అరుదుగా అని, అరుదుగా. కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానం ఐక్షత్, ప్రత్యగాత్మన్ అంటే తన లోపల ఉన్నటువంటి ఆత్మని, ప్రత్యగాత్మను ఐక్షత్ అంటే దర్శిస్తాడు, చూస్తాడు. ధీరులంటే ఎవరు, ఇంద్రియ మనోనిగ్రహములు కలిగినటువంటి ఓర్పు, శమ దమ ఉపరమ తితిక్షా శ్రద్ధ సమాధానం కలిగినటువంటి తీవ్ర ముముక్షువులు ఎవరైతే వివేకం వైరాగ్యం కలిగి ఉంటారో, ఈ ప్రాపంచికమైనటువంటి సుఖభోగాల మీద విరక్తి కలిగి ఉంటారో, ఆ పరమాత్మను తెలుసుకోవాలనే కోరికతో ఉంటారు, వాళ్ళు ధీరులు. అంటే మనం తెలుగులో ధీరులంటే ధైర్యం కలిగిన వాడిని ధీరుడు అంటాడు. ధీరస్య భావ ధైర్యం అంటాం, ధైర్యం కలిగిన వాడు ధీరుడు. శాస్త్రం ప్రకారం ఎవరైనా ధైర్యం కలిగిన వాడు అంటే, పామును మెళ్ళలో వేసుకునేవాడు ధైర్యం కలిగిన వాడు, సింహం మీద ఎక్కేవాడు ధైర్యం కలిగిన వాడు,
కొండ గుహల్లోకి పోయేవాడు ధైర్యం కలిగిన వాడు. శాస్త్రం ప్రకారం వాళ్ళు ధైర్యవంతులు కాదు. నిజమైన ధైర్యవంతులు ఎవరంటే, ప్రపంచం అంతా బాహ్య విషయాల వైపు పరిగెడుతున్నప్పుడు తాను మాత్రం ఆత్మ కోసం అంతర్ముఖుడవుతాడే ధైర్యంగా. ఇంట్లో వాళ్ళందరూ టీవీ చూస్తూ ఉంటే ఈ వ్యక్తి ఇంట్లో లోపల కూర్చొని కఠోపనిషత్తు చదువుతూ ఉంటాడు, ధైర్యం ఉండాలా లేదా? అందరూ టీవీ సీరియల్ చూస్తుంటే 300 ఎపిసోడ్ ఇతను మాత్రం లోపలికి పోయి కఠోపనిషత్తు చదవడం ఏమిటి అంటే, ధైర్యం ఉండాలండి. అలా చెయ్యాలంటే ధైర్యం ఉండాలి. గుంపులో గోవిందా కాకుండా దానికి ధైర్యం ఉండాలి మనిషికి. అందరూ ఒక రకంగా మార్గంలో పోతూ ఉంటే తాను మాత్రం ఒంటరిగా వేదాంతంలో ప్రవేశించడం అంటే, శాస్త్రంలో చదవడం అంటే సామాన్యం కాదు. ఎంత నమ్మిక ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి. మన తెలుగులో అంటుంటారు, ఏమండి 10 వెళ్ళే దారిలో వెళ్ళాలండి, ఎప్పుడు మనం ఒంటరిగా పోకూడదు. 10 వెళ్ళే దారిలో వెళితే మనకు క్షేమం అంటుంటారు. 10 వెళ్ళే దారి మంచిది కాకపోతే వెళ్ళొచ్చా? 10 ఏమిటి, 100, 1000 వెళుతున్న దారి మంచిది కానప్పుడు మంచి దారి నేను ఒక్కడైనా సరే వెళ్ళడానికి ప్రయత్నించాలి. వేదాంత ఆధ్యాత్మిక మార్గం అటువంటిది. సహజంగా ఈ మార్గంలో ఒక్కొక్కళ్ళే ఉంటుంటారు ఒంటరిగానే. ఎలోన్ టు ఎలోన్ ఆల్ ఎలోన్ అంటారు చిన్మయానంద. ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళు ఒకళ్ళు అరా ఉంటారు. అందుకని ఒకళ్ళు అరా ఉన్నప్పుడు మనకు తోడు లేరే అని చెప్పి అనుకోకూడదు. అందుకని ఇక్కడ ధీరహ అనేటువంటి విషయం చాలా ముఖ్యమైన మాట. అది మనకెవరు సహాయం రారు. సహాయం రాకపోగా ఇప్పుడే వెళ్తామని భగవద్గీత క్లాస్కి, ఇప్పుడే వెళ్తామని కఠోపనిషత్తు క్లాస్కి అని చెప్పి నిరుత్సాహపరుస్తారు. మనకే అందంతగా ఉంటే శ్రద్ధ, వాళ్ళు ఇంకా నిరుత్సాహపరిస్తే ఇంకే చదువుతాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇప్పుడు పోయి నువ్వు ఇంకేం మోక్షం పొందుతావు, చాలే కూర్చో ఇంట్లో అంట. కాబట్టి ధీరహ అనేటువంటి వ్యక్తి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి అంటే తను నమ్మినటువంటి సత్యాన్ని పొందడం కోసం ఏ కష్టాన్నైనా అనుభవిస్తాడు. శారీరకంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, సరౌండింగ్స్లో అది దైవికంగా, అది ఆధ్యాత్మికంగా, అది భౌతికంగా బాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటి నుంచి దాటి ఆర్థికంగా కూడా బాధలు ఉండొచ్చు. ఇక్కడ తెలుగు మ్యాగజైన్లో కల్కి వికటన ఏదో పుస్తకంలో ఈ పరమాచార్యరు ఎవరో చదివి చెప్పారు నాకు. పరమాచార్యరు కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్యటన చేస్తూ ఉండేవారు కదా. కర్నూలు వెళితే అక్కడ ఉంటారు కొన్ని రోజులు. ఉండి ఆయన ఏదో పూజలు చేస్తూ ఉంటే చంద్రమౌళీశ్వర పూజలు, అక్కడ బిల్వమే దొరకలేదుట. ఒక అబ్బాయి ఎవరో కొండ మీద నుంచి బిల్వ పత్రాలు తెచ్చిస్తే తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాట. తర్వాత స్వామివారు అడిగారట, ఎవరు ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నా అంటే, ఆ అబ్బాయికి తండ్రి పాప చనిపోయినాడు, తల్లి లేదు తండ్రి చనిపోయినాడు. తండ్రి పోయేటప్పుడు చెప్పాట, నాయన ఈ బిల్వపత్రాలు పూజకు ఉపయోగించాలి, శివ పూజకి ఉపయోగిస్తే చాలా విశేషం, ఎవరైనా వచ్చి ఎవరైనా పూజకు కావాలంటే ఈ బిల్వపత్రాలు ఇవ్వు అని చెప్పాట. ఈ చిన్నపిల్లవాడు 13 అబ్బాయి. ఈ స్వామివారు ఊరికి వచ్చారని తెలిసి బిల్వపత్రాలు తీసుకొచ్చి ఇచ్చాడు పూజకి. స్వామివారికి చాలా ఆనందం వేసిందిట పరమాచార్యుల వారికి. ఆనందంతో నీకేం కావాలి కోరుకో అన్నట. నీకేం కావాలి కోరుకో అంటే, నాకేం వద్దండి అన్నట. ఏదైనా కోరుకో అంటే, మా నాన్నగారు చెప్పారు ఏం కోరుకోవద్దు ఎవరి దగ్గర అని చెప్పారు. నాకు ఈ బిల్వపత్రాలు మీకు ఇచ్చేటట్లుగా నాకు అనుగ్రహం ఇవ్వండి మీరున్నన్ని రోజులు అన్నాడు. మా నాన్నగారు నాకు త్యాగరాజ కీర్తనలు నేర్పారు, నేను పాడే త్యాగరాజ కీర్తనలు మీరు వింటే చాలు నాకు అదే అన్నాడు. రోజు వింటాను రా అన్నారు. అబ్బాయి వెళ్ళి రోజు పాడేవారట తెలుగు రా త్యాగరాజ కీర్తనలన్నీ. 2వ వారం కోరుకోమంటే, ఇప్పుడు కాదు మీరు వెళ్ళేటప్పుడు కోరుకుంటా అన్నాడు. ఇంకేదైనా కోరుకో, నీకేం కావాలంటే. ఆయన వెళుతున్నప్పుడు ఎదురు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నాకు మోక్షం కావాలి అని అడిగాట. నాకు మోక్షం కావాలి అని అడిగాడు. మా నాన్న చెప్పారు ఎవరైనా మహాత్ములు అట్లాంటి వాళ్ళు వస్తే మోక్షం కావాలని చెప్పి అడుగు అని చెప్పారు మా నాన్న. నాకు ఆశ్చర్యం వేసిందిట.
ఎందుకు చెప్తున్నానంటే, సంస్కారం అనేటువంటిది పూర్వజన్మ సంస్కారం, మహాత్ముల దర్శనం, అటువంటి ఆలోచన నచికేతుడికి అంత చిన్నపిల్లవాడికి ఆ భాగ్యం కలిగిందంటే, అది మనం చదివే భాగ్యం కలిగిందంటే మనకు ఎంత భాగ్యం ఉండి ఉండాలి? ఆ విషయం సామాన్యమైన విషయం. అందుకని అంతర్ముఖం, అంతరాత్మను తెలుసుకోవడానికి అంతర్ముఖం కావాలి. కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షత్. ఎలా చూడగలుగుతాడు ప్రత్యేగాత్మని? ఆవృత్త చక్షుః. ఆవృత్త అంటే లోపలికి మరుస్తాడు తన యొక్క దృష్టిని. చక్షుః అంటే కళ్ళు. కళ్ళని లోపలికి తిప్పుకుంటాడు అనండి ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్. కళ్ళని ఎలా లోపలికి తిప్పుకోగలమండి? కళ్ళని లోపలికి తిప్పుకుంటాడంటే ఏమిటి? మనస్సుని అంతర్ముఖం చేస్తాడు. మనస్సుని అంతర్ముఖం చేస్తాడు. బయట విషయాలను ఎక్కువగా ఆలోచించకుండా దైవిక సంబంధమైనటువంటి తన మనస్సు ఆత్మస్వరూపాన్ని గురించి చింతన చేస్తూ ఉంటాడు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అమృతత్వం ఇచ్చన్. ఎందుకు అంతర్ముఖుడవుతాడు? దాన్ని ఇంగ్లీష్లో ఇంట్రాస్పెక్షన్ అంటారు, అంతః పరీక్ష చింతన అంటారు. పరీక్ష చింతన అన్నమాట, చింతన చేయడం. ఏమిటి నేను, ఎవరు, ఏం జరుగుతోంది లోపల, అసలు ఎందుకు ఈ యొక్క కామం, క్రోధం, మోహం ఇవన్నీ వస్తున్నాయి, ప్రేమ, కరుణ ఏమిటి, ఎక్కడ కలుగుతున్నాయి ఇవన్నీ, ఈ శరీరం ఏమిటి, ఎలా పుడుతున్నది, ఎక్కడికి పోతున్నది, పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఎలా వచ్చాం మనం, అసలు దీనికి అందరికీ కారణం ఏమిటి అనేటువంటిది అమృతత్వం ఇచ్చన్. ఇచ్చన్ అంటే ఇష్టంతో, కోరికతో, వాంఛతో. ఏ కోరిక వాంఛ ఉంది? ఇల్లు కడదాం, బంగ్లా కట్టుకుందాం, కారు కొనుక్కుందాం, ఆ వాంఛనండి అది. అవన్నీ ఉంటే ఉండనివ్వండి, సెకండరీ. మొదటి కోరిక ఏంటంటే అమృతత్వం ఇచ్చన్, అమృతత్వాన్ని పొందాలి అని కోరుకుంటాడనమాట. అమృతత్వం అంటే జనన మరణాలు లేనటువంటి ఒక స్థితి, అది కోరుకుని అంతర్ముఖుడవుతాడు. అలా కోరుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి శాస్త్రం వంట పడుతుంది. వంట పట్టడం అంటే తెలుసు కదా, ఎసిమిలేషన్. తిన్న అన్నం, తినిన భోజనం, భోజించినటువంటి ఆహారం వంట పట్టడం అంటారు. వంట పట్టినటువంటి ఆహారం శక్తినిస్తుంది, వంట పట్టనటువంటిది అజీర్ణం చేస్తుంది కదా. శాస్త్రం కూడా అంతే. వంట పట్టకపోతే ఆకలి ఉన్నప్పుడు అన్నం తింటే ఏమవుతుందండి, జీర్ణం అవుతుంది, వంట పడుతుంది. ఆకలి లేనప్పుడు అన్నం తింటే అజీర్ణం వస్తుంది. అదేవిధంగా మనకు వివేకం, వైరాగ్యం, షట్క సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి ఆకలి ఉండాలి. కరెక్ట్, సరిపోయిందా? ఆ ఆకలి ఉన్నప్పుడు శాస్త్రం చదివితే ఏమవుతుంది, వంట పడుతుంది. వంట పడితే ఏమవుతుంది, జ్ఞాన ఫలం వస్తుంది. ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఉంటుందా లేదా? అదేవిధంగా మనకి ఈ యొక్క మోక్షాన్ని పొందాలనేటువంటి అటువంటి కోరిక మనకు తీరితే ఏమవుతుందంటే జ్ఞాన ఫలాన్ని పొందుతాం మనం అన్నాం. ఏమండి, ఎప్పటికి పొందుతాం? పొందుతాం ఎప్పటికో. తినంగానే శక్తి వస్తున్నదా మనకు? తినంగానే శక్తి వస్తున్నదా? కూర్చుకోవాలా లేదా? ఏమండి, తిన్న తర్వాత ఇంకా నీరసంగానే ఉందన్నారు. ఏ, కొన్ని 2 గంటలు పడుతుంది, 3 గంటలు పడుతుంది. మనం తిన్నానికే మనకు 2-3 గంటలు పడితే, జన్మజన్మలుగా చేసినటువంటి ఈ యొక్క సంచిత కర్మ, పాపకర్మలన్నీ పోవడానికి ఎంతకాలం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది సరైన గురువు దగ్గరికి వెళ్ళి సరిగ్గా చదివితే, ఒక క్లాసుకి వచ్చి 2 క్లాసులకు రాకుండా 3 నెలలకోసారి 2 నెలలకోసారి వస్తే ఏం మోక్షం వస్తుందండి? అది వారానికి ఒక క్లాసు చదివితే, అంటే అందుకే డిలే అనమాట. రోజు కూర్చొని గురువు ముందే చదివితే గురుకులంలో ఉండి, అది వేరు. మరి ఇక్కడ మరి అన్నీ చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, పిల్లలు కావాలి, గృహం కావాలి, మోక్షం కావాలి, దానికి తగ్గట్టుగానే టైం కూడా పడుతుంది. మరి కదా, ఆవిడ గర్భిణి అయిన తర్వాత ఇంకా పిల్లవాడు పుట్టలేదే, పిల్లవాడు పుట్టలేదని చెప్పి సుందరపడినట్టుగా ఉంటుంది. పిల్లవాడు పుట్టడానికి 10 నెలలు పడుతుంది కదా, ఆ సమయం రావాలి కదా. అందుకని వేదాంతం చదివేవాళ్ళు కూడా ఆత్రపడకూడదు, తొందరపడకూడదు. అది రావాల్సిన టైంకి వస్తుంది ఆ జ్ఞానం, ఆ నిష్ఠ. మన దగ్గర కనుక పరిపూర్ణమైన అర్హత ఉంటే, చదువుతూ ఉంటే, శ్రద్ధగా వింటూ ఉంటే అది వచ్చి తీరుతుంది, రాకెక్కడికి పోతుంది. తర్వాత 2వ మంత్రం. పరాచ కామాననుయంతి బాలాః,
తే మృత్యోర్యంతి వితతస్య పాశం. అథ ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయంతే ఏ అన్వయించుకోవాలి, మనం చేర్చుకోవాలి. ఏ అంటే ఎవరైతే బాలాహ, బాలాహ అంటే బాలురు, పిల్లలు అంటే ఇక్కడ పెద్దవాళ్లే పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. పిల్లలకి బెలూన్ మీద, బొమ్మల మీద మనసు పోతుంటుంది కదా. బాహ్యమైనటువంటి చిన్న చిన్న ఆట వస్తువుల మీద, గాలిపటం మీద వాడికి ఏముంటుంది మనసు ఎంతసేపటికి? గాలిపటం మీదనో, బూరల మీదనో, గోళీల మీదనో, ఆట బొమ్మల మీదనో మనసు ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు బాలుడితో సమానం. చెప్పాను కదా, వాడేమో మామూలు బిస్కెట్ కోరుకుంటాడు, వీడు గోల్డెన్ బిస్కెట్ కోరుకుంటాడు, అంతే తేడా. అంటే చిన్నపిల్లవాడు మట్టిలో ఇసుకలో ఇల్లు కడతాడు, వీడేమో సిమెంట్ బ్రిటికి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటాడు, అది తేడా. వాడు ఆ ఇంటి కోసం ఇసుక పూసి చూడండి, పిల్లలు ఎవరన్నా ఊరికనే ఉంటారేమో, అందులో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, కడుతూనే ఉంటాడు. వాడు ఎక్కడ కడతాడో ఈయనేమో ఇక్కడ కడుతూ ఉంటాడు, ఇటుకలతో, ఇసుకతో, సిమెంట్తో. వాడు అందులో చిన్న చిన్న బొమ్మలు, స్కూటర్ పెట్టుకుంటాడు, కారు బొమ్మలు అన్నీ అన్నీ కట్టుకొని అందులోనే రోడ్డు తయారు చేసుకుంటాడు. అన్నీ బొమ్మలు పెట్టుకొని స్కూటర్ పోతున్నట్టుగా ఇక్కడ ఈయనేం చేస్తాడు తండ్రి, ఈయన ఒక స్కూటర్ కొనుక్కుంటాడు, ఈయన కారు కొనుక్కుంటాడు. ఆ పిల్లవాడు చేసేదానికి, ఇబ్బంది ఈయన తండ్రి చేసేదానికి ఏమైనా తేడా ఉందా అంటే ఉన్నదనే మనం అనుకుంటాం. శాస్త్రం దృష్టిలో ఆ పిల్లవాడికి ఈయనకి తేడా లేదు. ఆ పిల్లవాడు ఎంతో ఈ బొమ్మలతో మట్టి ఇల్లు కట్టుకొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. పెళ్ళిళ్ళు కూడా చేస్తారు చూసారా, చిన్నప్పుడు అంత ఆడుకున్నారు కదా. ఆ పెళ్ళిళ్ళు వాళ్ళు ఎలా చేస్తారు, పిల్లల పెళ్ళిళ్ళు, బొమ్మల పెళ్ళి. శాస్త్రం దృష్టిలో ఇదంతా కూడా బొమ్మల పెళ్ళే. అందుకని శాస్త్రం దృష్టిలో వీళ్ళందరూ బాలాహ అన్నారు. ఎవరు బాలాహ అంటే కామాన్ అనుయంతి పరాచహ. పరాచహ అంటే బాహ్యమైనటువంటి సుఖములను కోరుకొని కోరికతో పరాచహ కామాన్. పరాచ అంటే బాహ్యమైనటువంటి, వెలుపల అని అర్థం. కామాన్ అంటే కోరికలు, విషయ భోగాలు, సుఖభోగాలు, ఇంద్రియ సుఖభోగాలు. కంటికి ఇంపైనటువంటి, నాలుకకి రుచికరమైనటువంటి, ముక్కుకి వాసన కలిగించేటటువంటి, మంచి వాసన కలిగించేటటువంటి, చెవులకి మంచి శబ్దాన్ని, సంగీతం, నృత్యం ఇవన్నీ చూడాలని, వినాలని, ఇవన్నీ సుఖభోగాలు అన్నమాట. వీటి మీద మనసు పోతున్నదా లేదా? ఒకరోజు టీవీ ఆన్ చేయకుండా, ఒక్కరోజు అస్సలు ఆన్ చేయకుండా ఎంతమంది ఉండగలుగుతున్నారు ఇంట్లో? ఉండగలిగితే గ్రేట్ అని అర్థం, దట్స్ ద బెస్ట్ క్వాలిఫికేషన్. ఎందుకంటే ఆ టీవీకి అంత శక్తి ఉన్నది, మ్యాగ్నెటిక్ పవర్. మనం పెట్టకపోయినా అవతల వాళ్ళు పెడితే చూద్దామనే కోరిక అది ఉన్నా సరే, అది మనం ఆన్ చేసినట్టు కింద లెక్కే. అలా ఉండగలగాలి. ఉండడం లేకపోతున్నాం కదా, అది పెట్టుకోవాలి, తినాలని, రేడియో పెట్టాలి, టేప్ రికార్డు పెట్టాలి, టీవీ చూడాలి, ఫోన్ చేయాలి, ఎవరితోనో మాట్లాడాలి, ఇదే సరిపోతుంది కదా మనిషికి బాహ్య విషయాల మీద. అది పరాచః కామాన్ అన్నారు. కామాన్ అనుయంతి అంటే అనుసరిస్తారు, అనుగచ్చంతి అంటే వాటిని అనుసరిస్తారు అని అర్థం. అనుగచ్చంతి అనుసరిస్తారు. సో అనుసరిస్తే ఏమిటండి, ప్రపంచం అంతా అనుసరిస్తోంది కదా. చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వివాహం చేసుకుంటాడు, పిల్లల్ని కంటారు, అయిన తర్వాత మనవరాళ్ళు, మనవళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళీ అవన్నీ అయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది లైఫ్ ఇది. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మనవాళ్ళు, వాళ్ళు అంతే, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళకి మనవాళ్ళు, మనవరాళ్ళు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంతే, ఇదే రొటీన్ అండి.
అనుగచ్చంది అని. అయితే ఉండనివ్వండి, అయితే ఏమైంది ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మనకంటే, ఏమైంది ఏమిటి? ఏతే పాశం మృత్యోహో యంతి, మృత్యు యొక్క పాశం ఆ తాడు, మృత్యుతాడు. మృత్యుతాడు అంటే బొమ్మలు వేసి చూపిస్తారు, యమధర్మరాజు ఆ యొక్క ఎద్దు మీద వస్తున్నట్లుగా తాడు పట్టుకొని యమభటులు ఇవన్నీ పిక్చరైజేషన్ చేస్తారు. ఏమిటంటే అది వృద్ధాప్యం, వ్యాధి, జర, మరణం, ఇవన్నీ ఉన్నాయి కదా, వికారాలు, షడ్వికారాలు. జాయతే పెరుగుతూ ఉంటాం, వర్ధతే బాగా అభివృద్ధి చెందిన తర్వాత, విపరిణమతే కొంచెం కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి శరీరంలో. కొంచెం డైజెషన్ తగ్గిపోయిందండి, కొంచెం చెవు వినపట్టం లేదండి, కొంచెం కళ్ళల్లో కొంచెం బ్లర్గా ఉందండి, అది విపరిణమతే అని. పళ్ళు అక్కడక్కడ సిమెంట్ వేసుకోవాల్సి వచ్చేట్టుంది అన్న, సిమెంట్ పోయింది తీయించుకోవాల్సి వచ్చే పని వచ్చింది. తర్వాత నెక్స్ట్ అది కూడా కాదండి, మొత్తం సెట్టే మార్చమన్నారని. విపరిణమతే, సరే ఇంత చేసి ఇన్ని సెట్లు పెట్టి దీనికి ఇప్పుడు కాళ్ళల్లో ఇవి పెడుతున్నారు, ప్లేట్స్ పెడుతున్నారు, థైలో ప్లేట్ పెడుతున్నారు, జాయింట్స్లో ప్లేట్ పెడుతున్నారు, అసలు నీ జాయింట్ మొత్తం మార్చేస్తున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, కిడ్నీలు మారుస్తున్నారు, హార్ట్ మారుస్తున్నారు, ఏది మార్చడం లేదండి. ఇన్ని మార్చినా కూడా పోనీ ఏమైనా పర్మనెంట్ ఉంటాడా అండి? బుక్ టికెట్ బుక్ అయిపోయింది ఆల్రెడీ, పర్మనెంట్గా లేదండి మనిషి. మృత్యోహ అంతే, విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఇంకా చిన్న 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 చిన్నగా మళ్ళీ చిన్నపిల్లవాడు ఎట్లయిపోతాడు అట్లా అయిపోతాడు, హైట్ తగ్గిపోతాడు, ముసలితనం రాగానే నిటారుగా నడిచిన వ్యక్తి కొంచెం కొంచెం వంగిపోతాడు. వినశ్యతి, చిన్నగా మరణాన్ని పొందుతాడు. ఎవరు అంటే ఈ విధంగా కామ భోగాలను అనుభవిస్తూ ఉండే వ్యక్తి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాడు, మళ్ళీ ఆ శరీరంలో మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తూ మళ్ళీ షడ్వికారాలతో అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా మృత్యోహో పాశం యంతి వాళ్ళు, తే అంటే అటువంటి కామభోగాల వెంటబడి జీవితాన్ని ఉన్నంతకాలం హాయిగా తిని సుఖాన్ని అనుభవించు, ఇదే కదండి అందరూ చెప్పేది. ఏదో భగవద్గీత ఉపనిషత్తులు అని చెప్పి ఇక్కడైనా పరిగెత్తవాకు, ఏదో ఉన్నంతకాలం కృష్ణారామ అనుకుంటూ ఉండు, కృష్ణారామ అనుకుంటూ ఉండు, కాలక్షేపం చేయాలి. కాలక్షేపం చేస్తే మృత్యు భయం వదులుతుందా? వార్ధక్య భయం వదులుతుందా? వదలటంలే. ఈ మృత్యు భయం, వ్యాధి భయం, వార్ధక్య భయం, ఈ భయాలతోనే మనిషి ఆపత్రయంతో భయపడుతున్నాడే అనుక్షణం. మృత్యు అంటే ఏదో ఒకనాడు చనిపోవడమే కాదు, మృత్యు అంటే అనుక్షణం మనిషి మృత్యు గురించి భయపడటం మృత్యువే. వార్ధక్యం అనేటువంటిది ఒక మృత్యు, వ్యాధి అనేటువంటిది ఒక మృత్యు. అందుకే యమధర్మరాజు ముందుగా సిగ్నల్ పంపిస్తాడట, తాను డైరెక్ట్గా రాడు స్ట్రైట్గా. ఏ విధంగా వస్తాడు? కొంచెం ముసలితనాన్ని ఇస్తాడు ఫస్ట్, జాగ్రత్త రాబోతున్నాను అన్నాడు. ఏమండి స్వామిని ఇవన్నీ చెప్పవాకండి, గుర్తు చేస్తాడు ఉన్న విషయం చెప్తున్నాం. అదిదే ఉన్న విషయం మనం తెలుసుకోవడం ఎదుర్కోవడమే ధీరత్వం అంటారు. సత్యత్వాన్ని, సత్యాన్ని దాచుకోవడం అనేటువంటిది మూర్ఖత. కాబట్టి యమధర్మరాజు ఏం చేస్తాడు అంటే వ్యాధి రూపంలో, వృద్ధాప్య రూపంలో ముందు సిగ్నల్స్ పంపిస్తాడు, అప్పటికైనా వీడికి బుద్ధి వస్తుందేమో కొంచెం వేదాంత క్లాసుకి పోయి కఠోపనిషత్తు చదువుతాడు, అప్పుడు కూడా రాకుండా ఫంక్షన్కి పోతాడు రిసెప్షన్ గిట, ఆ రిసెప్షన్కి ఈ రిసెప్షన్కి అక్కడికి ఇక్కడికి పోతాడే కానీ, ఇంత వృద్ధాప్యం ఇచ్చినా నీకు, వ్యాధి ఇచ్చినా కూడా నీకు ఇంకా మనసు మారలా వైరాగ్యం రాలేదు, ఇంకా ఏదో పాపులాట. చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళు వెళ్తారు, నీకెందుకు కృష్ణారామ మోక్షాన్ని పొందామని కోరుకోవద్దు, ఏమైపోతుందో ఈ శరీరం ఎప్పుడు వదిలిపెడతానో అని తెలియదు, జ్ఞానం పొందామని కోరుకోవచ్చు కదా. యమధర్మరాజు చెప్తాడు, నేను వ్యాధి ఇచ్చినా ముసలితనం ఇచ్చినా ఈ జనాన్ని ఏం మారరు నాయన అంద. పాశ్యతే బధ్యతే, ఎందుకు దానికి పాశ్యం అని పేరు? పాశ్యతే బధ్యతే ఇది పాశం, బంధిస్తుంది కదా మనిషిని. తాడు ఎలాగైతే బంధిస్తుందో మృత్యు అనేటువంటిది బంధిస్తుంది, వృద్ధాప్యం బంధిస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా మనిషిని అటు ఇటు కదలటానికి లేకుండా చేస్తుంది కదా వృద్ధాప్యం, ముసలితనం. అందుకని బాగా ముసలితనం వచ్చిన వాళ్ళని చూడండి. ఒక ఆవిడ చెప్తుంది, ఈరోజు అత్తగారి హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉంది ఆవిడ, కోడలు చెప్తోంది, ఏమండి కాలు ఇట్లా తీసి అట్లా పెట్టలేదండి, ఆవిడ అన్ని పెళ్లిళ్ళకి వెళ్ళాలంటుంది,
అన్ని పెళ్లిళ్ళకు వెళుతుంది, వివాహాలకి అటెండ్ అవ్వాలంటుంది. ఇప్పుడు ఈరోజు ఐసీయూలో నుంచి ఆమెని మామూలు నార్మల్ వార్డులోకి పంపించారు. మనిషిలో చూడండి ఎంత తాపత్రయం. ఆమెకి ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయంటే అన్నీ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. ఎక్కడ వివాహమైనా కూడా పెళ్ళి తీరాల్సిందే. చూడండి ఎంత తాపత్రయం మనసులో లోపల. మళ్ళీ ఎవరో ఒకళ్ళు కావాలి సపోర్టు. పాశం అంటే ఏమిటి? బద్ధ్యతే ఇది పాశం, బంధించేటటువంటిది పాశం. అవిద్య కామ కర్మ సముదాయ అని అర్థం. శంకరాచార్యులు వారు చెప్తారు పాశం అంటే ఏమిటి, బద్ధ్యత అంటే బంధిస్తుందంటే ఎలా బంధిస్తుందంటే అవిద్యతో, అజ్ఞానంతో, కామం కోరిక వలన. అవిద్య కామ కర్మ, ఇగ్నోరెన్స్ ఉండడం వల్ల, అవిద్య ఉండడం వల్ల, అజ్ఞానం ఉండడం వల్ల కామం పెరుగుతోంది, కామం ఉండడం వల్ల కర్మ చేస్తున్నాడు. కాబట్టి అవిద్య కామ కర్మ సముదాయం వీటి యొక్క కలయిక అని అర్థం. అది పాశం అంటే. చూసారా శంకరాచార్య వారు భాష్యంలో చెప్పినటువంటి వర్డ్ చెప్తే మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది. పాశం అంటే ఏదో తాడు అనుకుంటాం. అవిద్య కామ కర్మ సముదాయం అంటే ఎవరికి అర్థమవుతుందండి? కామరజనులకు అర్థం కాదు కదా, అందుకని తాడుగా చేసి పిక్చర్ వేశాడు అనమాట. అది పురాణాల్లో మన తాడు చూడంగానే యమధర్మరాజు గుర్తుకొస్తాడు మనకు. ఇంతేగాని పెద్ద ఈ భాష్యం చదివితే ఈ తాడు పిక్చరైజేషన్ వెనక ఏమిటి అన్నది ఇక్కడ తెలుస్తుంది. అవిద్య లీడ్స్ టు కామ, కామ లీడ్స్ టు కర్మ, కర్మ లీడ్స్ టు వాట్? జన్మ. జన్మ లీడ్స్ టు కర్మ, కర్మ లీడ్స్ టు జన్మ. కర్మ జన్మ, జన్మ కర్మ, ఇంతే సైకిల్, జెయింట్ వీల్ మాదిరి. ఎన్నెన్నో వినండి, ఎంతన్నా చేయండి, ఆ యొక్క వాసనను, పూర్వజన్మలో ఉన్నటువంటి కోరికలు, వ్యామోహం అంత తేలిగ్గా వదిలిపెట్టవు మనిషిని. వాటినన్నింటినీ ఛేదించి రాగలిగాడు అంటే ఆ వ్యక్తి గ్రేట్ అన్నమాట, చాలా గ్రేట్, ఆశ్చర్యం. సరే, వితతస్య పాశం మృత్యోహో, ఎటువంటి తాడిది ఇట్లా వేస్తే అంతటా వ్యాపించేటటువంటి. వితతస్య అన్నాడు, ఎక్కడ దాక్కోలేవు నువ్వు పోయి, ఎన్ని బ్యూటీ పార్లర్లకు పోయినా, ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నా, వితతస్య అన్నాడు, ఎక్కడికి పోయినా నువ్వు, ఎటువంటి స్థితిలో అయినా సరే, ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నప్పటికీ, ఎంత కేర్ చేస్తున్నప్పటికీ, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నప్పటికీ, మృత్యు అనేటువంటిది ఆల్ పర్వేడింగ్ అన్నాడు. అంత తేలిగ్గా నువ్వు తప్పించుకోలేవు అని అర్థం. వితతస్య అంటే విస్తీర్ణస్య అని అర్థం. సర్వత వ్యాప్తస్య, అంతటా వ్యాపించి ఉంది. ప్రతి జీవరాశి కూడా పుట్టినది మరణించి తీరాల్సింది, అంతటా వ్యాపించినటువంటి అన్నారు. అందుకని మృత్యువుని తప్పించుకోవడానికి మన పురాణాలు చదువుతాం, ఎంతోమంది తప్పించుకొని తప్పించుకొని కొండ గుహల్లో దాక్కొని దాక్కొని తిన్నా కూడా మృత్యు వదిలిపెట్టదు. అందుకని చాలామంది యాక్సిడెంట్ అవుతుందని భయం, అక్కడికి పోతే ఏమవుతుందని భయం, కొంతమంది బాత్రూంలోనే జారిపడి టుపుక్కడ ప్రాణం పోతుంది. ఇదేమిటండి ఇక్కడ ప్రాణం పోయింది అంటాడు. ప్రాణం పోవడానికి ఏమీ అక్కర్లేదు, తింటున్నప్పుడే కొంచెం డైజెస్టివ్ పైపులోకి వెళ్ళాల్సింది, రెస్పిరేటరీ పైపులోకి పోయిందంటే చాలు అవుట్. అలా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రాణం. కాబట్టి ప్రాణం పోవడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. అంటే ఎలా పోతుందో ప్రాణం కూడా చెప్పలేము మనం. అంటే ఏమిటి, మనిషికి అర్థం కానటువంటి అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. అది వితతస్య అన్నాడు. దీని యొక్క విషయం ఎవరికి తెలుసుకోలేరు కదా, ఏ డాక్టర్ చెప్పలేడు కదా. రేపు పోతాడన్నవాడే సంవత్సరం బతుకుతున్నాడు, సంవత్సరం బతుకుతాడన్నవాడు ఇవాళే పోతున్నాడు. వితతస్య విస్తీర్ణస్య అంటే వ్యాధి రూపంలో, ముసలితనం రూపంలో, ఎన్నో వ్యాధుల రూపంలో ఇది వ్యాపించి ఉన్నది అన్నారు. డయాబెటీస్తో పోయేవాళ్ళు, క్యాన్సర్తో పోయేవాళ్ళు, టీబీతో పోయేవాళ్ళు, ఆస్తమాతో పోయేవాళ్ళు, వ్యాధి మూలంగా చనిపోయేవాళ్ళు ఎంతమంది అండి? ఎక్కువ మందిని వాళ్ళనే కదా చూస్తున్నాం మనం ఇప్పుడు. అది విస్తీర్ణస్య అంటే అనేక వ్యాధుల మూలంగా ఈ మృత్యువు వ్యాపించి ఉన్నది అన్నారు. అది చెప్తేనే భయం అన్నారు జనానికి, ఆ మాట అంటేనే భయం. అందుకని క్లాసుకు రావడానికి కూడా భయపడుతున్నారు జనం. ఎందుకంటే ఆ మాట వినడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడు ఇక్కడే ఉండాలండి, నేను పోకూడదండి,
ఆ కోరిక మనిషికి శాశ్వతంగా ఉండాలనే కోరిక. విత్తస్య పాశం. తర్వాత ధీరః అథ ధీరః, ఇటువంటి వ్యాధుల రూపంలో ముసలితనం రూపంలో అంతటా వ్యాపించినటువంటి ఈ మృత్యు కారణం ఏమిటి అంటే ఈ వ్యామోహాల మీద, ప్రాపంచిక విషయాల మీద వెంబడి పడటం వల్ల ఈ మృత్యువు నా వెంబడి పడుతోంది. కాబట్టి ఏం చేస్తారు ధీరులు? ఈ ప్రాపంచిక విషయాల కామాల వెంట పడకుండా వాటినన్నింటిని త్యాగం చేసి ధీరః అథ ధీరః, అథ ధీరః అంటే ఈ కారణం చేత ఈ మృత్యు వలలో పడకుండా ఉండడం కోసం ధీరులు ఏం చేస్తారు? తెలివిగల వాళ్ళు, మీలాంటి వాళ్ళు ధీరాహ, ధీరులు అంటే వివేకవంతులు అని అర్థం. ధ్రువం అమృతత్వం ధీరాహ విదిత్వా, అమృతత్వం విదిత్వా, స్థిరమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని పొందడమే గమ్యంగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఈ విధంగా తెలుసుకొని ఆత్మని స్థిరమైనటువంటి అచలమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి అంతటా ఉన్నటువంటి వ్యాపించినటువంటి ఎల్లవేళలా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పొందడం కోసం అమృతత్వం విదిత్వా ధీరః. ఈ అమృతత్వం నా కర్మణావర్ధతే నోకనీయాన్, ఈ ఆత్మ అనేటువంటిది కర్మ చేయడం వల్ల పెరిగేటటువంటిది కాదు, కర్మలు చేయకపోతే తగ్గేటటువంటిది కాదు. నా కర్మణ నో కనీయాన్ అన్నారు. నా కర్మణ వర్ధతే నో కనీయాన్, ఇక్కడ లేదు మంత్రంలో, శంకరాచార్య వారు రాస్తారు. అమృతత్వం అంటే ఏమిటి? ఈ ఆత్మ అనేటువంటిది మనం ఏదో కర్మలు చేస్తే దీని యొక్క ఉన్నతమైనటువంటి పెరుగుదల పెరిగేది కాదు, నువ్వేమీ చేయకపోతే తరిగిపోయేది కాదు, అది నీ స్వరూపమే అయ్యున్నావు, అమృతత్వం అయ్యున్నావు అని తెలుసుకొని ఏం చేస్తారట? న ప్రార్థయంతే అధ్రువేషు ఇహ, ఈ ధీరులైనటువంటి వాళ్ళు అధ్రువమైనటువంటి నిశ్చలం కానటువంటి చంచలమైనటువంటి, అధ్రువం ధ్రువానికి ఆపోజిట్ వ్యతిరేకపరం, ధ్రువం అంటే స్థిరమైనటువంటిది, అధ్రువం అంటే స్థిరం కానటువంటిది. ఏది స్థిరం కానటువంటిది అంటే స్వర్గలోకం స్థిరం కాదు, పై లోకాలన్నీ స్థిరం కాదు. పుణ్యం కావాలని చెప్పి పుణ్యకర్మలు చేస్తున్నారు కదా జనం అందరూ. పుణ్యకర్మలు దేనికి చేస్తారండి? స్వర్గానికి పోవడానికి, మంచి లోకాలు పొందడం కోసం. ఈ మంచి లోకాలు ఇవన్నీ కూడా కొద్ది రోజులు ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మద్రాసుకి కూవన్ నదికి పక్కనే దోమలు, ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి అధ్రువం అంటే ఏంటి? అనిత్యమైనటువంటి లోకాల కోసం ఎవరు ఓటు వెయ్యరు తెలివిగల వాళ్ళు. ఇక్కడే షిరిడి సాయిబాబా హాల్లోనే కఠోపనిషత్తు చదివి ఇక్కడే ముక్తిని, నేను జీవన్ముక్తుడిని అని తెలుసుకుంటారు. అంతేగాని ఎక్కడో ఈ శరీరం పోయిన తర్వాత ఏదో హయ్యర్ లోకాలకు పోతాం, పోతావు నాయన స్వర్గలోకానికి పోతావు, పోతే ఏమవుతుంది కొద్ది రోజులు ఉండి వచ్చేస్తాం. హయ్యర్ పోస్ట్ కొంచెం ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అవ్వాలా లేదా? ఆ పోస్ట్ ఎన్ని రోజులు అంటే రిటైర్మెంట్ అయ్యే వరకు. తర్వాత కారు ఉండదు, బంగ్లా ఉండదు, యూఆర్ యాజ్ యూజువల్. ఇది అంతే ఒక పోస్ట్ లాంటిది. ధర్మరాజు యమధర్మరాజు చెప్తున్నాడు, నేను నీలాగా చిన్న వయసులో ఈ బుద్ధి నాకుంటే నేను యమధర్మరాజు పోస్ట్ కోసం పనిచేసేవాడినే, నాచికేతాగ్ని అగ్నిచయనం చేసి నేను ఈ యమధర్మరాజు పోస్ట్ని పొందాను. ఈ స్వర్గలోకంలో యమధర్మరాజు ఒక కాలనీ, ఆయన కాలనీ నుంచి అందరినీ నరకలోకానికి పంపిస్తుంటాడు అన్నమాట, పాపం చేసేవాడని, పుణ్యం చేసేవాడని స్వర్గలోకానికి పంపిస్తాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నాకేమిటి? యమధర్మరాజు పోస్టు ఎందుకు ఇది? నీలాగా నేను ఆత్మజ్ఞానం కోసం అడగలేదు, అగ్ని చయనం చేసి హయ్యర్ లోకం పొందాలని చెప్పి చేశాను, ఇటువంటి పోస్ట్ వచ్చింది, నీకున్న బుద్ధి కూడా నాకు లేదు అప్పుడు అన్నాడు. చూసారా యమధర్మరాజు ఎంత ఆనెస్ట్గా నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు తన మిస్టేక్ని. అధ్రువేషణ ప్రార్థయంతే, కానీ నేను ప్రార్థించాను అందుకని యమధర్మరాజు పోస్ట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఎక్కడున్నాడు యమధర్మరాజు? స్వర్గలోకంలోనే ఉన్నాడు. ఇంద్రుడు, యమ, వరుణుడు, అగ్ని అందరు దేవతలు స్వర్గలోకంలో ఉంటారు. ఈయన డ్యూటీ ఏమిటి అంటే ముసలి చనిపోయిన వాడని సార్ట్అవుట్ చేస్తూ ఉంటాడు. పుణ్యం ఉంటే హయ్యర్ లోకాలకి, పాపం అయితే నరకలోకాలకి, మిశ్రమైతే
కింద పడేస్తాడు భూలోకంలో. ఇప్పుడు అందరూ మనం కింద పడ్డామంటే ఏమిటి మిశ్రం అనమాట మంది. ఇప్పుడు బాగా పుణ్యం చేస్తే నేను వెళ్తారా స్వర్గం కావాలమండి మీకు? కావాలంటే ఓకే, స్వర్గానికి పెడితే మళ్ళీ తిరిగి రావాలి. రిటర్న్ టికెట్తో పంపిస్తాడు, రిటర్న్ టికెట్తో అది చూసుకుంటూ ఉండాలి, అవి అయిపోతుంది అయిపోతుంది అని చూసుకుంటూ ఉండాలి. ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు వీసా అయిపోయినట్లుగా. నాకు గతి ఊర్ధ్వగతి లేదు, అధోగతి లేదు. మనకు జీవన్ముక్తులకి ఆ గతి అన్నాడు. శుక్లగతి వద్దు, కృష్ణగతి వద్దు, అధోగతి వద్దు. ఏ గతి లేకుండా ట్రావెల్ చేయకుండా ఉండేది హాయిగా జ్ఞానం పొందొచ్చు కదా ఇక్కడే. కాబట్టి యమధర్మరాజు కంటే నచికేతుడు తెలివిగలవాడు అని తనే చెప్పుకుంటున్నాడు, యమధర్మరాజే చెప్తున్నాడు. అధ్రువేషు న ప్రార్థయంతే ఇహ, ధీరులైనటువంటి వాళ్ళు ఈ అనిత్యమైనటువంటి స్వర్గం లోకం బ్రహ్మలోకం ఇంద ఈ లోకాలన్నిటి కోసం పాకులాడరు. పితృలోకం, దేవలోకం, ఇంద్రలోకం, వరుణలోకం, ఈ లోకాలన్నీ ఉన్నాయి కదా పైన 14 లోకాలు, వీటన్నింటి కోసం పాకులాడరు. అది తర్వాత మంత్రం, 3వ మంత్రం. ఈయన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. చాలా ముఖ్యమైన మంత్రం ఇది. ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఈ ధీరులైనటువంటి వాళ్ళు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారంటే ఆత్మ కోసం, తెలుసుకోవడం కోసం వారి యొక్క శక్తినంతా ఉపయోగిస్తున్నారు. ఏ ఆత్మ అది? ఎటువంటి ఆత్మ అంటే ఏ ఆత్మ ద్వారానైతే మనిషి చూడగలుగుతున్నాడో, ఏనా, దేని చేతనైతే అని అర్థం. రూపం అంటే రంగులు, రూపాలు, మనిషి రూపం, జంతువు రూపం, వృక్ష రూపం, ఇవన్నీ ఉన్నాయి కదా. వస్తువు రూపం తెలియాలంటే కళ్ళు చూస్తున్నాయి కదా, ఈ కళ్ళు ఎలా చూస్తున్నాయి? ఆ ఏన రూపం విజానాతి, అక్కడ సప్లై చేసుకోవాలి. ఏన రూపం విజానాతి, ఏన రసం విజానాతి, ఏన గంధం విజానాతి, ఏన శబ్దాన్ విజానాతి, ఏన స్పర్శాన్ విజానాతి, ఏన మైథూన్శ్చ మైథునాన్ విజానాతి, ఏతేనైవ విజానాతి. అంటే నేను చూస్తున్నాను, ఒక రూపాన్ని చూస్తున్నాను. ఎలా చూస్తున్నావు? యమధర్మరాజు చెప్తున్నాడు, ఆత్మమూలంగా చూస్తున్నాడు. ఏన రూపం విజానాతి, విజానాతి అంటే తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అంటే ఎవరు చూస్తున్నారంటే, నువ్వు చూడగలగడానికి నీకు సహాయపడుతున్నది ఆత్మ. కాబట్టి ఆత్మ ద్వారా నువ్వు చూస్తున్నావు, విజ్ఞానేన అని అర్థం. అదేవిధంగా తర్వాత 2, రసం, రస ఇంద్రియం. గులాబ్ జామ్ నాలుక మీద పెట్టుకోగానే, రసగుల్ల నాలుక మీద పెట్టుకోగానే ఏం చెప్తారు? చేదుగా ఉందంటారు, తీయగా ఉందంటారు. ఈ తీయగా ఉన్నది రసగుల్లా అని ఎలా తెలుసుకుంటున్నారు? ఎవరి ద్వారా అంటే యమధర్మరాజు చెప్తున్నాడు, ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఏన రసం విజానాది, రసం అంటే మన ఇంట్లో పెట్టుకునే రసం కాదు, ఆ తినే పదార్థాల్లో ఉన్నటువంటి రుచి, పులుపు, కారం, ఇవన్నీ, తీపి, చేదు, ఈ రుచులన్నీ కూడా మనిషి ఎలా తెలుసుకుంటున్నాడు? ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాడు, ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాడు. తర్వాత గంధం, అక్కడ అగరబత్తులు వెలిగిస్తే గుళ్ళో అట్లా వచ్చి కిటికీలో నుంచి ఇక్కడికి వస్తుంది. రాగానే ఎక్కడికి వెళ్తుంది? చెవు దగ్గరికి వెళుతుందా, కంటి దగ్గరికి వెళుతుందా, నాలుగు దగ్గరికి వెళ్ళదు, ముక్కు దగ్గరికి వెళుతుంది సరిగ్గా. బాగుంది అగరబత్తి, ఏం వాసన! ఆ గురుక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మరి మన ఇంట్లో కూడా కొని పెడతాం. వాసన ఎలా తెలుస్తున్నది? ఆత్మ ద్వారా. ఏన గంధం విజానాది అంటే ఏమిటి అర్థం? మీరు ఎప్పుడెప్పుడు గంధం వాసన చూస్తున్నారు అప్పుడెప్పుడు ఎవరు? ప్రజెన్స్, ఆత్మ ప్రజెన్స్ అనమాట అది. ఆత్మ ఎవిడెంట్. ఎప్పుడెప్పుడు మనం రూపాన్ని చూస్తున్నామో, రూపాన్ని తెలుసుకుంటున్నామో,
ఏం జ్ఞాపకం రావాలి? ఆత్మ జ్ఞాపకం రావాలి. ఎప్పుడెప్పుడు మనం తినేటప్పుడు రుచి అనుభవిస్తున్నామో ఏం జ్ఞాపకం రావాలి? ఆత్మ జ్ఞాపకం రావాలి. ఏన రూపం విజానాతి, ఏన గంధం విజానాతి, ఏన రసం విజానాతి, ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా తెలుసుకుంటున్నాం కదా. ఏన శబ్దాన్ని విజానాతి, మంచి మ్యూజిక్ వస్తుందండి, మంచి శబ్దం, మంచి పాట మంచిది అన్నది. శబ్దం వింటున్నప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలి? ఆత్మ. ఎవరి ద్వారానైతే నువ్వు శబ్దాన్ని గ్రహిస్తున్నావు, ఆ శబ్దం ఎవరి ద్వారా గ్రహిస్తున్నావో ఆ ఎవరును గుర్తుంచుకోవాలా లేదా? ఎవరి ద్వారా అయితే నువ్వు వచ్చావో, నీ శరీరం వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చావు? అమ్మ నాన్న తల్లిదండ్రుల ద్వారానే ఈ శరీరం వచ్చింది. ఎవరి ద్వారా అయితే ఈ శరీరం వచ్చిందో ఆ తల్లిదండ్రులను గుర్తుంచుకుంటామా ఉంచుకోమా? నాకు తల్లిదండ్రులు లేరండి అని అంటాడు ఎవడన్నా? అనగలడా చెప్పండి? ఎనీబడి కెన్ డేర్ టు సే ఐ హ్యావ్ నో ఫాదర్ అండ్ మదర్? నో. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ ఉండటానికి ఉన్నాడు అంటేనే తల్లిదండ్రి ఉన్నట్లని అర్థం. అదేవిధంగా ఎప్పుడైతే నేను శబ్దం వింటున్నానో, వెంటనే ఈ శబ్దం వింటున్నాను అని అనగానే ఎవరికి దీనికి కారణం? ఆత్మ. తర్వాత స్పర్శ. ఇక్కడ ఐదు ఇంద్రియాలు చూసారా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. స్పర్శ అంటే ఎప్పుడైతే నేను ఇది ఇలా పట్టుకోగానే స్పర్శ తెలుస్తుంది, ఇలా పట్టుకోగానే స్పర్శ తెలుస్తుంది, ఏది పట్టుకున్నా స్పర్శ తెలుస్తుంది. అందుకనే స్పర్శ తెలియబట్టే దోమ వెంటనే వాలంగానే కొట్టేస్తారు. స్పర్శ తెలియకపోతే ఏమవుతుంది? అన్ని ఇంద్రియాలు, రసనేంద్రియం నాలుక మీదనే ఉంది, శబ్ద ఇంద్రియం ఓన్లీ చెవిలో, గంధ ఇంద్రియం ముక్కులోనే, రూప ఇంద్రియం కంట్లో ఉంది, ఈ స్పర్శ ఇంద్రియం మాత్రం ఎక్కడండి? శరీరం అంతటా వ్యాపించింది. అందుకని ఎక్కడ దోమ వాళ్ళా కూడా ఆ దోమ ఎంత హైట్ వెయిట్ అండి, అది దాని కాలు ఎంత, ఆ కాలు మొన మన మీద వాలి అట్లా లోపలికి వెళ్ళినప్పుడే ఎంత పవర్ఫుల్గా ఆ సెన్సేషన్ వెళ్ళిపోతుంది బ్రెయిన్కి చూడండి. అంటే మన స్కిన్నుకున్నటువంటి పవర్ కెపాసిటీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అసలు చిన్న చీమ ఎక్కడో పోతుంటే ఇంత 80 kgs బాడీ. నాన్న 80 kgs లేనండి, నేను చెప్తున్నా జనరల్గా 80 kilos ఉన్నటువంటి శరీరం, 60 kilos ఉన్నటువంటి శరీరం, ఒక చీమ, మైన్యూట్ చీమ, 1 gram కూడా వెయిట్ ఉంటుందా? ఉండదు. అది 1/2 gram సెంటీమీటర్ కూడా వెయిట్, అది పోతూ ఉంటే ఎంత పవర్ఫుల్ చూడండి, మనకు తెలిసిపోతుంది వెంటనే. పర్షాన్ అంటే ఎవరు తెలుసుకుంటున్నారు ఇక్కడ? వెంటనే ఏం జ్ఞాపకం రావాలి? ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాం? ఆత్మ. ఆత్మ లేకుండా స్పర్శను తెలుసుకోలేను, ఆత్మ లేకుండా శబ్దాన్ని తెలుసుకోలేను, ఆత్మ లేకుండా రూపాన్ని తెలుసుకోలేను, ఆత్మ లేకుండా రుచి తెలుసుకోలేను, ఆత్మ లేకుండా గంధాన్ని తెలుసుకోలేను. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు వీటి వెనకాల ఉన్నటువంటిది ఏమిటది? ఏమని తెలుసుకోవాలి మనం? ఆత్మ అని చెప్తున్నారు. ఏన రూపం విజానాతి, రసం విజానాతి, గంధం విజానాతి, శబ్దాన్ విజానాతి, స్పర్శాన్ విజానాతి, అంతేకాదు మైథునాన్, ఈవెన్ స్త్రీ పురుష సంపర్కం జరిగేటప్పుడు జరిగేటటువంటి ఆనందం ఉంది సేవా, ఆ ఆనందం వెనకాల ఉన్నటువంటిది కూడా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావే. మేల్ ఫిమేల్ ఇప్పుడు ప్రతి జీవరాశి మైథునం జరిగేటప్పుడు, సంపర్కం జరిగేటప్పుడు కలుగుతున్నటువంటి ఆనందం కూడా ఏన విజానాతి, నువ్వు ఆనందాన్ని తెలుసుకోవడానికి కారణభూతులైనటువంటి వారు ఎవరండి? ఆత్మ. సరే, కాబట్టి ఆత్మ మూలంగానే నువ్వు ఈ యొక్క ఆనందాన్ని పొందుతున్నావు, ఆత్మ మూలంగానే అన్ని జ్ఞానం, ఇంద్రియాలు, పనిని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఏతేనైవ విజానాతి, ఈ ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు. అది ఏతేన ఏవ అంటే మరి దేనివల్ల కాదు, ఏతేన ఏవ అన్నారు. ఏతేన ఏవ అంటే ఈ ఆత్మ ద్వారా మాత్రమే, ఈ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ ద్వారా మాత్రమే. విట్నెస్ కాన్షియస్నెస్ అంటారు, సాక్షి చైతన్యం ద్వారా మాత్రమే అన్నారు. ఏవ అంటే మాత్రమే, మరి దేనివల్ల కాదు అని. తర్వాత చెప్పి కిమత్ర పరిశిష్యతే, నువ్వు తెలుసుకుంటున్నదంతా ఆత్మ వల్లనే, ఇంకా దీనికి ఇది కాకుండా ఇంకేంటండి మీ శరీరంలో ఉంది? చూస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా, రుచి చూస్తున్నా, స్పర్శ, మైథునం, సంపర్కం, సుఖం. సంపర్కం అంటే ఏ భోగమైనా సరే,
ఏ భోగమైనా సరే అనుభవిస్తున్నామంటే ఆత్మే. దీనికంటే ఇంకా వేరే ఏదైనా ఉందో చెప్పండి. మనం ఏం చేస్తున్నాం ఇంతకంటే? పొద్దున్న లేచి నుంచి రుచి చూస్తున్నాం, వాసన చూస్తున్నాం, రూపం చూస్తున్నాం, శబ్దం వింటున్నాం, అనుభవిస్తున్నాం అన్ని విషయాలు. ఇంతకంటే ఇంకేమైనా చేస్తున్నారా? ఏదైన దీనికంటే ఇంకేమిటండి ఉన్నది అంటే ఆత్మ కాకుండా ఇంకేమీ లేదు అని అర్థం. ఇవన్నీ కూడా ఆత్మమూలంగా జరుగుతున్నప్పుడు ఉన్నదేమిటి? కిమత్ర పరిశిష్యతే వాట్ రిమైన్స్ అన్నాడు. ఇంకా శేషం ఏమిటండి అంటే ఏమీ లేదు ఆత్మ అని అర్థం. వాట్ రిమైన్స్ హియర్ అని అర్థం. చైతన్యం కాకుండా ఏమిటి ఉన్నది ఇంకా చెప్పండి? ఏమీ లేదు అని. ఏతత్ ఈ సాక్షి చైతన్యం, వై తత్ అంటే నువ్వు ఏదైతే అడిగావో అదే ఈ సాక్షి చైతన్యం. ఈ సాక్షి చైతన్యమే అది. నువ్వు చెప్పి అడిగావు కదా నచికేత, ధర్మానికి అధర్మానికి విలక్షణమైనటువంటిది, అన్ని కాలాల్లో ఉండేటటువంటిది, నిత్యమైనటువంటిది ఏదో ఉందన్నావు, అదే ఇది అన్నాడు. ఏది? సాక్షి చైతన్యం. ఏ సాక్షి చైతన్యం? నేను చూసేదానికి, వినేదానికి, స్పర్శకి, సుఖానికి, అన్నిటికీ వెనుక ఏదైతే ఉందో అది. అది ఎవరండి? నేనే. నేను చూస్తున్నాను. అక్కడ పూర్వపక్ష ఒకతను వచ్చి అడుగుతాడు. ఇదంతా భాషల్లో శంకరాచార్య వారు రాస్తారు. పూర్వపక్షి అంటాడు, ఆత్మ చూస్తుంది, ఆత్మ వింటున్నది, ఆత్మ చేస్తున్నది అంటాడు ఏమిటయ్యా? ఎవరైనా ప్రపంచంలో అందరం ఏం మాట్లాడతామండి? నేను చూస్తున్నాను, నా కళ్ళు చూస్తున్నాయి అంటున్నాడు, నా ముక్కు వాసన చూస్తుంది అంటున్నాడు, నేను అనుభవిస్తున్నాను సుఖాన్ని అంటున్నాడు, నేను రసాన్ని అనుభవిస్తున్నాను అంటున్నాడు, కానీ నేను ఆత్మను అనుభవిస్తున్నాను ఎవడన్నా చెప్తున్నాడా? ఇదేమిటి నీ ఉపన్యాసం అంటాడు. పూర్వపక్షి అడుగుతాడు క్వశ్చన్. శంకరాచార్య వారు చెప్తారు, అందరూ అట్లా చెప్పినప్పటికీ కూడా ఎవరు ఆత్మ చూస్తున్నది అని చెప్పడు, ఆత్మ వాసన చూస్తుందని చెప్పడు, ఆత్మ వింటున్నదని చెప్పడు, ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుందని చెప్పడు. చెప్పనప్పటికీ కూడా అది ఆత్మే అన్నాడు. అది ఎలా చెప్పగలవు ఆత్మ అని అన్నాడు. ఎలాగంటే ఆయన చెప్తారు భాష్యంలో, ఒక అగ్ని ఉన్నది చూసారా, ఇనుప రాడ్ని అగ్నిలో కాలిస్తే కాల్చిన తర్వాత ఎర్రగా అవుతుంది కదా, అది పట్టుకుంటాం, పట్టుకుంటే ఏమవుతుంది? అది పట్టుకోం, ఒకవేళ పొరపాటున పట్టుకుంటే కాలుతుంది. అంతవరకు ఎందుకు మీరు క్యాస్టో మీద గిన్నె పెడతారు కదండి, గిన్నె పెట్టినప్పుడు చెయ్యి కాలుతుంది, చెయ్యి కాలుతున్నప్పుడు గిన్నె వల్ల కాలుతుందా, గిన్నె వేడిగా ఉండడం వల్ల కాలుతుందా? గిన్నె వేడిగా ఎందుకుంది? అగ్ని వల్ల. ఇప్పుడు ఆ అగ్ని వల్ల కాలిందా మీ చెయ్యి, గిన్నె వల్ల కాలిందా? అగ్ని వల్ల. ఆ అగ్ని ఏ రూపంలో ఉన్నది? ఆ గిన్నెలో వ్యాపించి ఉన్నది. అర్థమైందా? ఆ గిన్నెకి అంటుకున్నటువంటి వేడి నా చెయ్యిని కాలి చేట్లు చేసింది, కాలింది అంటాం. కాబట్టి అగ్ని డైరెక్ట్గా కాల్చిందా? అగ్ని కాల్చిందని చెప్పరు, ఏం చెప్తారు? ఏ గిన్నె పట్టుకో కాలుతుంది అన్నాడు. గిన్నె ఎందుకు కాలుతుంది? బర్నర్ పట్టుకో కాలుతుంది అన్నాడు. బర్నర్ ఎందుకు కాలుతుందండి? నిప్పు కాలుస్తుంది కానీ గిన్నె కాల్చదే. ఏ నీళ్ళు పట్టుకో కాలుతాయి అన్నాడు. నీళ్ళు ఎందుకు కాలుతాయి? నీళ్ళల్లో ఉన్నటువంటి ఉష్ణత, గిన్నెలో ఉన్నటువంటి ఉష్ణత కాలుస్తున్నది. అంటే ఏమిటి? కాలింది అంటే ఈ కాలడం అనేటువంటి దేనికి సంబంధించిందండి? అగ్నికి సంబంధించింది. అగ్ని ఉన్నది అక్కడ కనపడుతుంది కంటికి, కానీ కాలడం వల్ల దేన్ని ఇన్ఫర్ చేస్తారు? అగ్నిని ఇన్ఫర్ చేస్తారు. ఎవరికి తెలియదు? చిన్నపిల్లవాడికి తెలియదు. సరే వేడిగా ఉండదు పట్టుకో ఒకరు అన్నాడు. వేడి కనపడుతుందా? పట్టుకుంటే తెలుస్తుంది. అదే విధంగా అన్నాడు. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, హై టెక్నికల్ ఈ ప్రెజెంటేషన్ చూడండి. కాబట్టి చూస్తున్నాను అంటే ఆత్మ చూస్తుందని చెప్పక్కర్లే. మీరు ఎలాగైతే గిన్నె పట్టుకుంటే కాలుతుందన్నారు, కానీ అగ్ని కాలుతోందని చెప్పలేదు కదా, అగ్ని కాలుస్తుందని అంటలేదు కదా. యు హావ్ అండర్స్టూడ్? అర్థం చేసుకున్నారా లేదా? నిప్పు వల్ల, నిప్పు సంబంధం వల్ల అది కాలింది. అదేవిధంగా చూస్తున్నాము అంటే ఆత్మ సంబంధం వల్ల చూస్తున్నాం, వింటున్నామంటే ఆత్మ సంబంధం వల్ల వింటున్నాం.
అన్నీ అట్లాగే సప్లై చేసుకోవాలి. కాబట్టి ఆత్మ ద్వారానే నువ్వు అడిగినటువంటి ఆత్మ ఇదే అన్నాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.